రైట్, మనతో పాటు పబ్లిక్ కాల్స్ రెడీగా ఉన్నారండి రాజేష్ గారు ప్రొద్దుటూరు నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి రాజేష్ గారు. సార్ ఇప్పుడు ఎంత చట్టాలు వచ్చినా, ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా హ్యూమినిటీ లేకుంటే కన్నా వేస్ట్ సార్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఆ అమ్మాయిల పట్ల, అంటే అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉండేది, అంటే స్కూల్ డేస్ లో నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది సార్. అబ్బాయిల అబ్బాయిల మధ్య ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండి ఒకరి మీద ఒక అంటే చెడు ఉద్దేశాలు లేకుండా హార్ట్ఫుల్ గా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది సార్. అప్పుడేమో స్కూల్ డేస్ లో ఏమో అమ్మాయిల అబ్బాయిలను ఎన్యూర్ చేసేది, కొంచెం ఇక్కడ వయసుకి వచ్చినాక అది ఎట్లయితుంది అంటే అట్రాక్టివ్ బాగా తెలిసి తెలియని వయసులో అట్రాక్టివ్ అవుతారు సార్. కాబట్టి ముందు నుంచే పేరెంట్స్ గానీ టీచర్స్ గానీ వీటి మధ్య, ఇప్పుడు నేను యూత్ కాదు సార్, నాకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి, వాటిని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నా అంటే మా ఇంటి పరిసరాలను బట్టి. అరే మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే చెడ్డ పేరు వస్తుంది, మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక చెల్లి ఉంది అనే నా ఆలోచన నాకుంది కాబట్టి మళ్ళీ ఎన్ని ఉన్నా కూడా నేను వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. అట్లా కంట్రోల్ చేసుకున్న విధంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనకు నేర్పిస్తే బాగుంటుంది సార్. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని వృధా, ఎందుకంటే చట్టం ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద కన్నేలేదు కదా సార్. మ్యాన్ పవర్ ఎంత ఉంటుంది వాళ్లకు, డిపార్ట్మెంట్ వాళ్లకు, ప్రతి ఒక్కరిని ఐటు వాళ్ళను కాపలా కాయలేరు కదా. మనమే విఘ్నతతో కూడుకొని ఉండాలి, మన జాగ్రత్త. అమ్మాయిలు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సార్ ఈ సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్ ఎవరో మనకు రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి అన్నోన్ పర్సన్ తో ఎంత వరకు ఉండాలని అంతవరకే ఉండి వాళ్ళని ఎక్కడనే కట్ ఇరిటేట్ చేస్తుంటే కట్ చేస్తే బాగుంటుంది సార్. అది లేకుండా వారిని అట్టే ఎక్స్క్యూజ్ చేస్తా పోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి సార్. ఈ పరిస్థితులకు ఎవరిని తప్పు పట్టాలన్నా కూడా తెలియదు సార్. అమ్మాయిని తప్పు పట్టాలన్నా, చనిపోయినందుకు బాధపడాలన్నా, లేదంటే కన్నా సోషల్ మీడియా తప్పు పట్టాలని ఎవరిని తప్పు పట్టాలి సార్? ఇకపోతే కేంద్రంలో ఉండే వాళ్ళు అయితే కన్నా ఈ దిశాబిల్లు చట్టాన్ని ఇంతవరకు ఎందుకు ఆమోదించలేదో మనకైతే తెలియదు సార్. వాళ్ళు కన్నా పూర్తి స్థాయిలో ఇది ఆచరణలోకి వస్తే ఏమన్నా మనకు దీని వల్ల ఉపయోగమని నిరూపించమని తెలుస్తారు సార్. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. రైట్, మరో కాల్ నండి భవాని గారు రాజమండ్రి నుంచి. పాపర్ గారు 1 మినిట్. భవాని గారు నమస్తే అండి. అందరికి నమస్తే. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయండి, గత కాలం నుంచి అన్ని ప్రభుత్వాలు జరుగుతూనే ఉన్నాయి, చట్టాలు చేస్తూనే ఉన్నారు, ఆ చట్టం ఈ చట్టం అని. కానీ ఎక్కడ మనకి గుడ్ రిజల్ట్ ఏమి రావట్లేదు. ఎందుకంటే మనుషుల ఆలోచన ధోరణి, వాళ్ళ ప్రవృత్తిలోనూ మార్పు రానంత సేపు ఈ చట్టాలు కానీ వీళ్ళు ఏమీ చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు దీనికి అందరూ బాధ్యులేనండి నన్ను అడిగితే. ఎందుకంటే పిల్లవాడి మెంటాలిటీ గానీ ఆడపిల్ల మెంటాలిటీ గానీ ఫస్ట్ తల్లి పసిగడుతుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఏమన్నా సైకలాజికల్ ట్రీట్మెంట్స్ గానీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని కానీ వాళ్ళ పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. లేదు మా మా పక్క వాళ్ళు ఏమనుకుంటారు, నైబర్స్ ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారంటే ఆ తర్వాత టబ్బు ములిగిపోయినట్టు అయిపోతుంది. పేరెంట్స్, గురువులు, స్కూల్లో గురువులు, తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత ప్రభుత్వాలు వస్తాయి. మొత్తంగా భవని ఒక జోనర్ లో జరిగే విషయమే కదా, మొత్తం అన్ని జోనర్ లోనూ అన్ని విధాలుగా సక్రమంగా జరగాలి. అవునండి అవునండి. ఎందుకంటే ఇప్పుడు పిక్చర్స్ కూడా యా మా చిన్నప్పుడు జ్యోతిలక్ష్మి డాన్స్ ఉందా అనేవారట మా చుట్టాలు ఇన్ఫర్మేషన్. జ్యోతిలక్ష్మి డాన్స్ ఉంటే తొందరగా వెళ్ళేవారట సినిమాలకి. వాళ్ళు ఏంటి రేటింగ్ కోసం పెట్టేవారు. అంటే మన అడ్వర్టైజ్మెంట్లు కానీ ఒక సినిమాలు కానీ ఏవైనా ఒక సెక్స్ సింబల్ లాగా ఆడపిల్లను చూపించడం కూడా ఇది కొంత కారణం. ఒక్క మన రాష్ట్రంలోనే కాదండి, దేశం అంతా. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్యాస్టిజం, డబ్బు, అధికారం, ఈ మూడింటిని అడ్డు పెట్టుకుని బడాబాబులేమో తప్పించుకుంటున్నారు. ఆ తప్పించుకోవటం వల్ల నేరాలు పెరుగుతున్నాయి, అమాయకులు ఈ చోటా బాబులు దొరికిపోతున్నారు. యూపీలో ఒక్కొక్క సంఘటన వింటుంటే ఒళ్ళు గగురు పడుస్తుందండి. ఎలా తప్పించుకుంటున్నారు, ఈ క్యాస్టిజం తగ్గాలి, అధికారాలు తగ్గాలి, అధికార మదాంధకారం తగ్గాలి, ఈ డబ్బు డబ్బు ఆధిపత్యం తగ్గాలి. ఇవన్నీ తగ్గినప్పుడే ఆ చట్టాలు అనేవి సక్రమంగా పనిచేయటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత పిల్లలకి చిన్నప్పుడే ఆడపిల్లలకి వాట్ ఈస్ ది రైట్ టచ్, వాట్ ఈస్ ది రాంగ్ టచ్ అనేది తల్లి నేర్పుకుంటూ రావాలి 6-7 ఇయర్స్ నుంచే. ఆ రాంగ్ టచ్ ఏంటి, రైట్ టచ్ ఏంటంటే అప్పుడు చైల్డ్ అబ్యూస్మెంట్, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది. ఆ అవేర్నెస్, ఆ నాలెడ్జ్ ఇద్దరు పిల్లలకి కూడా ఇవ్వగలగాలి. ఆడపిల్ల అంటే మీ ఇంట్లో అక్క చెల్లెలు లాంటి పిల్లే, బయట పిల్ల కూడా అని ఫస్ట్ పేరెంట్స్ది ఎక్కువ బాధ్యత అని అనుకుంటున్నానండి. ఆడపిల్లలకు కూడా జీవితపు విలువలు, క్యారెక్టర్ విలువలు, ఒక డ్రెస్సింగ్, ఓ సాంప్రదాయాలు ఇవన్నీ చెప్పి మీరు ఒక అంబిషన్తో లైఫ్ లో ముందుకెళ్ళాలి. లైఫ్ అచీవ్మెంట్ మీకు ఒక డిగ్రీనా, ఐఏఎస్ ఐపీఎస్ ఒక లేకపోతే ఒక ఉద్యోగమా, ఇలాంటివి చిన్నప్పటి నుంచి నూరిపోయాలి. కానీ బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్లు ఇటు డైవర్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కూడా
అతి భయంకరంగా ఉంది. సో పేరెంట్స్ ఎప్పుడు డబ్బు ఎర్నింగ్ అని పిల్లల్ని వదిలేస్తే దారుణాలు. డబ్బు ఏం చేసుకుంటాం, పిల్లలకి సక్రమంగా పెంచుకోవాలి కానీ. అందుకని పేరెంట్స్ కూడా దానికి కంటే సగం 50% పిల్లల పెంపకంలో ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అదంతా, ఇదంతా లింకప్ అయి ఉందండి సొసైటీలో మొత్తం కూడా. రైట్, థ్యాంక్ యూ భవాని గారు. వెంకట్ గారు అండి విజయవాడ నుంచి. సార్ గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు, అలాగే పాపారా గారికి, శ్రీరామ్ గారు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ నిజంగా అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం అండి. ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో స్త్రీని దేవతగా కొలుస్తాం. మన దేశంలో మనకి గురువులు నేర్పినప్పుడు కూడా మొదటగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి ఒక తల్లికి ప్రిఫరెన్స్ ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా మన కాగితాలకే పరిమితం అయ్యాయండి. ఎందుకంటే ఈ రోజున సొసైటీలో మార్పు లేకుండా కాగితాల మీద మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా ఈ అఘాయిత్యాలు ఆగకపోవటానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఒకప్పుడు మనది మాతృస్వామిక వ్యవస్థ అండి. అంటే ఇంటికి పెద్ద స్త్రీ, ఆ స్త్రీ ఎవరో తల్లి స్థానంలో ఉన్న ఒక స్త్రీ, దాన్ని ఎప్పుడైతే పురుషాధిక్య ప్రపంచంలోకి తీసుకొచ్చి పితృస్వామిక వ్యవస్థ చేసుకున్నామో మన కుటుంబంలోనే ఈ యాంత్రిక ప్రపంచంలో యాంత్రిక సొసైటీలో జీవిస్తూ మంచి చెడు చెప్పే పరిస్థితులు లేని కాలంలో బతుకుతున్నాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా నానమ్మో అమ్మమ్మో తాతయ్యో ఇంటి దగ్గర ఉండి ఆ పిల్లలకి మంచి మంచి సూక్తులు బుద్ధులు చెప్పేవాళ్ళు. ఈ రోజున కన్న తల్లిదండ్రులకు కూడు పెట్టడానికి కూడా చట్టాలు చేసుకోవలసిన హీన స్థితికి దిగజారేమనంటే ఎక్కడుందండి? ఈ మార్పు సమాజంలో రావాలి. ఈ సమాజంలో మార్పు రాకుండా మన చట్టాలు ఎన్ని చేసినా మహిళలకు చట్టాలు లేవండి. 374 ఉంది, ఏది స్త్రీల మీద బలవంతంగా ఏమన్నా వేరు వేరు ఘటన జరిగిన తర్వాత చట్టాలు ఉన్నా దానికి ఉపయోగం, ఘటన జరగకుండానే కల్చర్ ని మారాలి, మైండ్ సెట్ మారాలి. అది సార్ అక్కడ దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సార్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ లింగ వివక్ష అనేది మొదటి కారణం అండి. ఆడపిల్ల మగపిల్ల వీళ్ళిద్దరిలో ఆధిక్యత ఎవరంటే మనకి చిన్న ఇందాక సార్ చెప్పారు, పాపారావు గారు చెప్పారు, ఇప్పుడు వరకట్నం అనేది ఉందండి. వరకట్నం అనేది చట్టం ఏమి చేయాలి, దాన్ని చట్టాన్ని అమలు పరచవలసిందేమో పోలీసులు, దానికి శిక్షలు విధించవలసిందేమో న్యాయ వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థల్లో ఒక వరకట్నం తీసుకోవడం లేదండి. చట్టం ఉంది, ఈ రెండు అమలు పరచవలసిన వ్యవస్థల్లో ఎంతమంది తీసుకోపోకుండా ఉన్నారండి వరకట్నం. ఇక్కడ ఎందుకు మగాడంటే సంపాదించేవాడు పోషించేవాడు అని ఒక ఆధిక్యతను చిన్నప్పటి నుంచే నేను పర్సనల్ గా నేను చూసిందండి. నేను 10th class చదువుకునేటప్పుడు సైన్స్ లో అండోత్పత్తి గురించి ఉంటే లేడీస్కి ఏమో లేడీ టీచర్ వచ్చి చెప్పేది, మగపిల్లలకేమో మగ టీచర్ వచ్చి చెప్పేవాడు. ఏంటండి అందులో తప్పు ఏంటండి? అది సృష్టి ధర్మం అండి. దాన్ని చెప్పడానికి కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పడం, మగాళ్ళకి మగ అక్కడే మొదలవుతుంది. అది ఒక స్త్రీ అంటే ఒక ఈ సెక్స్ అంటే ఇవన్నీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వట్లా. ఎవరన్నా ఏ చిన్న డౌట్ అడిగారు అనుకోండి పిల్లలు, అది ఏంటో పెద్ద భూత అయిపోయినట్టు చెప్పుకున్నట్టు చెప్పగానే వీళ్ళకి ఏంటంటే అది ఏంటో తెలుసుకోవాలి. ఇవాళ యాంత్రిక ప్రపంచంలో మొబైల్స్ ఇవన్నీ వచ్చినాయి, అసలు ఏంటది ఆ పదం, ఏంటది అసలు ఏంటన్నది తెలుసుకోవాలని ఉత్సుకత పెరిగిపోయి ఓహో అంటే మగాడంటే ఇలా ఉంటారా, మగాడిది ఆధిపత్యమా, ఈ ఆధిపత్య ప్రపంచంలోకి వెళ్ళేపాటికి ఇటువంటి మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా మార్పు రావాల్సింది సమాజంలో. ఆ సమాజం ముఖ్య పాత్ర తల్లిదండ్రులది, కుటుంబ వ్యవస్థది. ఈ కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రుల్లో మార్పు రానంత కాలం కూడా ఈ మహిళల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మనం ఇలాంటి డిబేట్లు పెట్టుకోవడం మా దౌర్భాగ్యం కింద లెక్కండి.